చూడు నీర్జా, ఇప్పుడు నీతో జోక్లేసి నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, అర్థమైందా? కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. నాకు కూడా మీతో జోకులేసేంత టైం లేదులే మేడం, నేను కూడా చాలా బిజీ. ఏం బిజీనే? ఒక్కటా రెండా, ఇంటి చాకరీ మొత్తం నా మీదే పెట్టారు. కనీసం నా కొంట్లో బాలేదు అని నన్ను అడ్డం పెట్టుకుని కవర్ చేసినప్పుడన్నా 4 రోజులు రెస్ట్ ఇస్తారనుకున్నాను, అదంతా ఏం లేకుండా మళ్ళీ పనంతా నా మీదనే వేశారు. ఇది చెప్పడానికి దగ్గరకొచ్చావా? అది కాదు మేడం, నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. పాపం మీరేదో అప్సెట్లో ఉన్నారు, నాకు తెలిసిన సాయం చేద్దాం అనుకున్నాను. కాదు కూడదు, నేను ఇలాగే ఉంటానంటే మీ ఇష్టం. ఆగు, ఏంటో చెప్పు. అసలు మీ బాధంతా ఏంటి? భరత్ బాబు మీకు దూరం అవుతున్నాడనే కదా. అవును, నిజంగా మీ ప్రేమలో నిజాయితీ ఉంటే భరత్ బాబు మీకే దొక్కుతాడు మేడం. అంటే ఏం నీర్జా, నా ప్రేమలో నిజాయితీ లేదనుకుంటున్నావా? నిజాయితీ లేకుండానే ఇన్ని రోజులు నేను తన వెంట పడుతున్నాననుకున్నావా? నాకు భరత్ అంటే పిచ్చి ప్రేమ, చచ్చేంత ప్రేమ, అవసరమైతే ఎదుటి వాళ్ళని చంపేంత ప్రేమ, అర్థమైందా? అది ఊరికే మాటల్లో చెప్తే సరిపోదు మేడం, చేతల్లో చూపించాలి. ఇంకేం చూపించాలే, నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ భరత్ బాబు గారి పుట్టినరోజు, ఆ విషయం మీకు తెలుసా? గుర్తుందా మీకు? అయ్యో అవును కదా, ఛా మర్చిపోయాను. అదే మరి, మీరిలా మర్చిపోతారు కాబట్టి మీరు ఆయనకి దగ్గర కాలేకపోతున్నారు. చంద్రికైతే ప్రతి సంవత్సరం భరత్ బాబుని గుడికి తీసుకెళ్లేది, ఈ సంవత్సరం మీరు తీసుకునేళ్ళండి. భరత్ బాబు చంద్రిక వాళ్ల దృష్టిలో చనిపోయాడు కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటారు. కానీ ఇదే టైంలో మీరు భరత్ బాబుని గుడికి తీసుకెళ్లి ఆయన బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారనుకోండి, తన మీద ఎంత ప్రేమందో అనుకుని భరత్ బాబు చాలా మురిసిపోతాడు. ఇవాళ కాకపోతే రేపైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకుని మీ చుట్టూనే తిరుగుతాడు. ఇప్పటికైనా అర్థమైందా? నీర్జా, నీ జీవితంలో ఫస్ట్ టైం మంచి సలహా ఇచ్చావే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే భరత్ ని తీసుకెళ్తాను. భరత్, భరత్! మేడం, భరత్ బాబు కాదు, విజయ్, మర్చిపోయారు. అవును కదా, మర్చిపోయాను, ఏంటో ఫ్లోలో వచ్చేసింది. ఇదే ఫ్లోలో నిజమంతా కక్కేస్తారు ఎప్పుడోకప్పుడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగలాగే. విజయ్, విజయ్! చెప్పు రుద్ర. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే టు యూ. వాట్, ఈరోజు నా బర్త్డేనా? అవును, నీ గుర్తులేదా? మొన్నే కదా బర్త్డే అని కేక్ కట్ చేయించావు. అయ్యో విజయ్, అది అప్పుడు నా బర్త్డే అని కేక్ కట్ చేయించాను. నీ బర్త్డే అయితే నేను కేక్ కట్ చేయడం ఏంటి? భలే అడిగారు బాబు. మేడం చెప్పండి. అది విజయ్, నా బర్త్డే అయినా నీ చేతే కేక్ కట్ చేయించడం నాకు అలవాటు కదా. ఏ, నీ గుర్తులేదా? ఏం, నాకేం గుర్తులేదు. కానీ నాకు గుర్తుంది, యాక్చువల్లీ రాత్రే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రాత్రి చెప్పలేదు. పద, వెళ్దాం. ఎక్కడికి? గుడికి. గుడికా? ఉన్నట్టుండి ఇప్పుడు సడన్ గా గుడేంటి? గుడికెళ్ళడానికి అంతలా ఆలోచిస్తావేంటి విజయ్? పుట్టినరోజునాడు గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పూజ చేయించుకుని దేవుడి దీవెనలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం ఇలాగే వెళ్తూ ఉంటాం. నువ్వు త్వరగా రెడీ అయ్యరా, మనం వెళ్దాం. అలాగే రుద్ర. సరే, త్వరగా రెడీ అయ్యి వచ్చే. సరే పద. నా పుట్టినరోజేంటి, నా గుర్తు లేకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది?
శుద్ధ బ్రహ్మ పరాత్ పరరామా కాలాత్మక పరమేశ్వర శతల్పసుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ శతల్పసుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ శాంతాకారం భుజంగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అమ్మా చెప్పండి. మా అబ్బాయి పేరున అర్చన చేయండి. పేరు, నక్షత్రం, గోత్రం చెప్పండి అమ్మా. పేరు భరత్, మృగశిర నక్షత్రం, పైడిపాల గోత్రం. ఈరోజు అబ్బాయి పుట్టినరోజా అమ్మా? అది పంతులు గారు ఈరోజు తన జయంతి. ఏంటమ్మా జయంతి అంటున్నారు? అంటే అబ్బాయి? లేదు, మాకు దూరం అయ్యాడు పంతులు గారు. చనిపోయిన వాళ్ళ పేరున ఏదైనా అన్నదానాలు కానీ అక్షరదానాలు చేయాలి కానీ ఇలా దేవుడి దగ్గర అర్చనలు చేయించకూడదమ్మా. ఎక్కడున్నవాడి ఆత్మ శాంతించాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ భగవంతుడి పేరున అర్చన చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. పైడిపాల గోత్రోద్భవస్య భరత్నామదేశ్య మృసరా నక్షత్ర జాతస్య ఆత్మశాంత్యర్థం. స్వామి, ఈరోజు ఆయన పుట్టినరోజు, కానీ అందరూ ఈరోజు ఆయన జయంతి అంటున్నారు, కానీ నా మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఆయన నాకు దూరం అయ్యారు అనే విషయం నా మనసు అంగీకరించడం లేదు. ఆయన నాతోనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, నాలోనే ఉన్నారు. ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నా మనసుకి మాత్రం ఆయన నిండు నూరేళ్ళు బ్రతికే ఉంటారు. నా ప్రాణం పోయేంత వరకు నాకు తోడుగా నీడగా ఉంటారు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. కాసేపు కూర్చొని వెళ్దాం అత్తయ్య.
చూడమ్మా, పంతులు గారు చెప్పేంతవరకు ఆ ఆలోచనే రాలేదు. వాడి జయంతి సందర్భంగా పేదవాళ్ళకి ఏదన్నా సాయం చేయడం మంచిదమ్మా. అన్నదానం ఇంకా మంచిది. అత్తయ్య, మీరన్నట్టు పేదవాళ్ళకి అన్నదానం చేద్దాం, బట్టలు కూడా పంచుదాం. కానీ ఆయన జయంతి అని మాత్రం అనకండి అత్తయ్య, నా మనసులో చాలా బాధగా ఉంది. చూడు చంద్రిక, నీ మనసుకి బాధ కలిగినా సరే కొన్నిసార్లు మన నిజాల్ని ఒప్పుకోవాలి. భరత్ మన మధ్య లేడు అనేది నిజం. దాన్ని నువ్వు కొంచెం కొంచెంగా డైజెస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదత్తయ్య, నా మనసు అంగీకరించడం లేదు. అంతెందుకు, ఇప్పుడు ఈ క్షణం ఆయన నాతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ కలుగుతోంది. అత్తయ్య, నా మాటలు మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు, కానీ నా మనసులో ఉన్న బాధని మీతోనే కదా చెప్పుకుంటాను. ఎవరైనా ఆయన లేరు అంటే నాకు చాలా కోపం వస్తోంది. అసలు ఆయన నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తారత్తయ్య? మీకు అంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆయన బ్రతికున్నారని. ఆయన లేని చోట నా ప్రాణం ఉండదత్తయ్య. మరి ఆయన నాకు దూరం అయితే నా ప్రాణం కూడా పోవాలి కదా. నేనింకా బ్రతికే ఉన్నాను అంటే అర్థం ఆయన నాతో ఉన్నాడని. నీ మాట కాదనలేకపోతున్నాను. అలా అని నా కళ్ళ ముందు జరిగిన దాన్ని అబద్ధమని అనుకోలేకపోతున్నాను. సరేనమ్మా, భరత్ మనతోనే ఉన్నాడు అనుకుందాం. ఆ నమ్మకం మనల్ని ఆనందంగా ఉంచితే అంతకంటే మనకు కావాల్సిందేముంది? ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు? అనవసరంగా గుడికి తీసుకొచ్చాను, ఇప్పుడెలా? చెప్పండమ్మా. రుద్ర, నిన్నే పంతులు గారు పిలుస్తున్నారు. చెప్పండి పంతులు గారు. అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? నా పేరే, నా పేరు మీద చేయండి. పేరు, గోత్రం చెప్పండి. నా పేరు రుద్రాణి, ఆరుద్ర నక్షత్రం, పైడిపాల గోత్రం. సరేనమ్మా. పంతులు గారు, వీలైనంత త్వరగా కానివ్వండి ప్లీజ్. ఏంటి రుద్ర ఇది? భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడైనా కాస్త ప్రశాంతంగా లేకపోతే ఎలాగా? ఎందుకంత తొందర? పంతులు గారు, కంగారు ఏమీ లేదు, చక్కగా ప్రశాంతంగా పూజ చేయండి. అర్చనతో పాటు అష్టోత్తరం, సహస్రనామాలు అన్ని చదవండి. బేషుగ్గా నాయన, మీ పూజ మొదలు పెట్టడానికి కొంచెం సమయం పడుతుంది, ఈలోగా మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రండి. అలాగే పంతులు గారు, పద. విజయ్, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటి? ఏం లేదు విజయ్, అది పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. ఎందుకు రుద్ర? ఇక్కడ అర్చన అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్దాం. అది కాదు విజయ్, ఆలస్యం అవుతుందని చెప్పారు కదా పంతులు గారు, అందుకే ముందు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. రా. అలా ఒక చోటుకి వచ్చి ఇంకొక చోటుకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆయన ప్రదక్షిణలు చేయమని చెప్పారు కదా, కాసేపు ప్రదక్షిణలు పూర్తి చేసి వెళ్దాం పద. అది కాదు విజయ్. విజయ్,
వెళ్దాం పదమ్మా. ఇంటి దగ్గర పాప ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా వెళ్దాం పద. అత్తయ్య, ఇంత దూరం వచ్చాం, పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని వెళ్దాం అత్తయ్య. అది పాప ఎక్కువసేపు కేర్ టేకర్ దగ్గర ఉండదు కదా, ఏడుస్తుందేమో. ఈ గుడికొచ్చిన ప్రతిసారి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడం నాకు భరత్ గారికి అలవాటు అత్తయ్యా. ఆయన లేరు కదా అని అలవాటు మార్చుకోలేనుగా. ఒక్కసారి వెళ్ళి అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. ఎంతసేపు? మహా అయితే ఒక అరగంట, అంతే కదా. సరేనమ్మా, వెళ్దాం పద. విజయ్ పద, అటు వెళ్దాం పద. ఏంటి రుద్రాణి, ప్రదక్షిణలు చేయకుండానే వెనక్కి లాగుతావేంటి? పద, ప్రదక్షిణలు కంప్లీట్ చేయి. అది కాదు విజయ్, మనం ఆల్రెడీ రెండు ప్రదక్షిణాలు చేశాం, ఇది మూడోది, చేయకూడదు. పద, వెళ్దాం పద. ఏంటి ఏంటి నీ చేతస్థం? భగవంతుడి దగ్గర రెండు చేస్తే ఏంటి, మూడు చేస్తే ఏంటి? భక్తితో ఎన్ని ప్రదక్షిణలు చేసినా ప్రదక్షిణ కౌంట్ కాదు, ఎంత భక్తిగా చేసావన్నదే ముఖ్యం. రుద్ర పద. వద్దని చెప్తున్నాను కదా విజయ్, ఈ ప్రదక్షిణ ఆపేద్దాం. సరే, ఇలా సగం ఆపేస్తే ఎలాగా, పూర్తి ప్రదక్షిణ చేద్దాం. అయ్యో వద్దు విజయ్, మూడో ప్రదక్షిణ చేయకూడదు, రెండుతోనే ఆపేయాలి. మనం అనవసరంగా మూడో ప్రదక్షిణ చేశాం, ఇంకా వెళ్దాం పద. ఏంటో నీ పిచ్చి. సరే పద, వెళ్దాం. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడే కదా మూడో ప్రదక్షిణ చేయకూడదు, వెనక్కి వెళ్దాం అన్నావు, మళ్ళీ ప్రదక్షిణలు అంటావేంటి? అది అప్పుడు అలాగే అనుకున్నాను, కానీ భక్తితో చేయడం ముఖ్యం, కౌంట్ ముఖ్యం కాదని నువ్వే చెప్పావు కదా, అది విన్న తర్వాత నీ లాజిక్ కరెక్టే అనిపించింది, అందుకే వెళ్దాంరా. అసలు నీ పిచ్చేంటో నాకేమీ అర్థం కావట్లేదు. పద. దర్శనం బాగా జరిగింది కదా. అత్తయ్య ఒక నిమిషం, గుళ్ళో అన్నదానం చేయటానికి డబ్బులు కట్టొస్తాను, ఆ విషయమే మర్చిపోయాను, ఒకసారి పంతులు గారితో కూడా మాట్లాడొస్తాను. సరే. ఏవే చంద్రిక? అత్తయ్య, మీ అబ్బాయి. చనిపోలేదు, మృతికే ఉన్నారని నమ్ముతున్నారండి, నా నమ్మకమే నిజమైంది, మళ్ళీ మీరు నాకు కనిపించారు. భగవంతుడా, నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను,
నా భర్త నాకు దక్కించావు స్వామి. నీకేమైనా పిచ్చా? ఇతను ఎవరనుకుంటున్నావు? నా భర్త, నా భర్త, నా భర్త. ఏంటి నీ భర్త? ఆయన నా భర్త, నా భర్త భరత్. ఆయన్ని పట్టుకుని నీ భర్త అంటావేంటి? ఏయ్ నోరు మూయవే. ఇతను నా భర్త, తన పేరు విజయ్. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? వాడు నా కొడుకు భరత్. నా భర్త అని చెప్తున్నాను కదా, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఇదిగో నా మెళ్ళో ఆయన తాళి కూడా కట్టారు.